చెప్పండి, అందరు చెప్పండి, యేసు నీ రాజ్యముతో భూమికే తెంచడి రోజు. మీరందరూ వస్తున్నారు నాకు చాలా సంతోషం, కానీ పాడే కాడికి వచ్చేవారికి మౌనంగా ఉంటున్నారు. వాక్యం ఏదన్నా రిపీట్ చేయమని ఎడ చూస్తున్నారు. అట్లా కాదని నా ఉద్దేశం, మీరందరూ పార్టిసిపేట్ చేస్తే మంచిది, అవునా కదా? అండ్ అయ్యగారు లేవనుకోకుండా చెప్పండి, నేర్చుకుంటే మంచిది కదా. మొన్న మన బిడ్డల్లో ఒక బిడ్డ తండ్రి చనిపోతే మనం వెళ్ళాం ఎక్కడికి, హుషాక్ కొట్టి ఆ బిడ్డ చనిపోయాడు. చాలామంది వచ్చేసారు, చాలామంది వచ్చేసారు. మీకు తెలియదు ఏముందో, ఎక్కడైనా వ్యక్తి చనిపోతే ఆ నలుగురు అక్కడ చేరి నానా హంగామా అడావిడి చేసి ఓ కేకలు బొబ్బలు పెట్టి ఏమన్నా చూడనియకుండా వీళ్ళు కాసేపు దాని మీద పడిపోవటం, ఇవన్నీ ఉంటాయి. నేను అక్కడ నిలబడి చెప్పాను, అమ్మ కొంచెంసేపు అందరూ చూడాలని వచ్చారు కాబట్టి ఆ ముఖాన్ని అందరిని చూడనివ్వండి అన్నా. సరే పాస్టర్ గారు అన్నారు, వాళ్ళు తప్పుకున్నారు. నలుగురు గట్టికురవాళ్ళు అక్కడ నిలబెట్టి రెండు అమ్మ అన్న, ఒక్కళ్ళు రాట్ల ముఖం చూడటానికి. మరి అమ్మని గమనించిందో లేదో, మరి ఎందుకు వచ్చారో నాకు తెలియట్లా. ఇప్పుడు డెత్ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? చివరిసారి చూడాలి, ముఖం చూసి వెళ్ళాలి. పోనీ పాస్టర్ గారు మీకు తెలియదండి, మీరు రాకముందే వాళ్ళు చూసేసారు అనుకోవటం లేదు, అప్పుడే వచ్చింది బాడీ. చూడాలి కదా, మీరు ఎక్కడికైనా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ముఖం, చూడగలిగిన ముఖం అయితే. భయపడేవాళ్ళు అక్కడికి వెళ్ళడం ఎందుకు? వాళ్ళ బూడిదికి అయ్యగారు కొంతమంది భయపడతారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, చనిపోయినోడు మనల్ని ఏం చేయడు, చేస్తే బతుకున్నోడే చేస్తాడు. చనిపోయిన వ్యక్తి వల్ల మనకి ఏ ఇబ్బంది? ఈజ్ ఫినిష్డ్, హిజ్ టైమ్ ఈజ్ ఓవర్ ఆన్ దిస్ ఎర్త్. ఇక్కడ చూడండి, ద వెరీ పర్పస్ ఆఫ్ దట్ మూమెంట్. అక్కడ ఏంటి, ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు? ఇంకా రోజు దాటితే ఆ వ్యక్తిని మనం ఇంకెన్నడూ శరీరంతో భూమి మీద చూడలేం. వాళ్ళు ప్రభువుని నమ్మితే ఆత్మ శరీరంతో అప్పుడు తర్వాత చూడాలి. చూడడం మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. జాన్ 10:10 యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కాదు కాదు 12:12 చూడండి. పది కూడా చదువు అమ్మా, 12:10 కూడా చదువు. యోహాను సువార్త 12:10 చదువుతుంది. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిది. దైవజనులు ఇక్కడ ఉన్నారు, విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. ఇది పెద్ద మనకు క్యాచ్, పెద్ద మనకు అవసరమైన సబ్జెక్ట్. అనేకులు విశ్వాసం ఉంచారంట. ఎట్లా? అతనిని బట్టి. ఎవరిని బట్టి? ప్రవీణ్ జూనియర్ పాస్టర్ గారు. అతనిని బట్టి అంటే ఎవరిని బట్టి? లాజర్ని బట్టి. లాజర్కి ఏమైంది? లాజర్ చనిపోయాడు. యేసయ్య వచ్చి లాజర్ను మృతులలో నుండి తిరిగి లేపాడు. 9 కూడా చదివితే, బహుశా మీకు 8 కూడా చదివితే అనుకుంటా. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన, ఆయన లేపిన లాజరును కూడా, లాజరు కూడా అక్కడ ఉన్నాడంట అని యూదులంట. అనేక మంది మనందరి ప్రార్థన ఏంటి చెప్పండి, చెప్పండి. అనేక మంది ప్రభు దగ్గరకు రావాలి, అనేక మంది ప్రభువును అంగీకరించాలి, అనేక మంది యేసయ్యను నమ్ముకోవాలి. ఇది ఎట్లాగబ్బా అని మనందరం ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను అంతేగా, లేకపోతే 200 కొరక 200 కొరకు ఎవరు వస్తారు చెప్పండి? పిచ్చోళ్ళు కూడా రారు ఇక్కడికి.
కొంతమంది బయట ఊరినే ప్రోపగండా 200 ఇస్తున్నారు హో అని, వాళ్ళ కడుపులో నొప్పి వస్తే అది మాత్రం వాళ్ళకి, అది అంటే కానీ వాళ్ళకి తగ్గదు. 200 కొరకు ఇక్కడ దాకా రావక్కర్లా, వాళ్ళ మనమని అడిగితే ఆడు ఐస్ క్రీమ్ కొనుక్కునేది ఇచ్చేస్తాడు, తాతయ్య నీకు 200 కావాలి ఇదిగో అని. 200 కొరకు కాదు, ప్రభువును లేపిన, ప్రభువు లేపిన వాడు అక్కడ ఉన్నాడట, ప్రభువు అక్కడ ఉన్నాడట. అనేక మంది ఆకర్షింపబడుతున్నారట అని చూద్దామని యూదులు అనేకులు అక్కడికి వచ్చారు. 8వ వచనం, 9వ వచనం నానా, లాజర్ను చూడవచ్చారు. యూదులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజర్ను కూడా చంప నాలోచన చేసిన. ఎన్నో వచనం నాన్నది, 11వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వచనం. చాలామంది రాలేదు వారు, దే ఆర్ లాస్ట్. ఇక్కడ చూడండి అందరు, నేను మీకు తెలుసు కదా పాస్టర్ గారు అబ్బాయిని, 46 ఏళ్ళు అంటే గడిచిన 40 ఏళ్ళుగా వాక్యం వింటున్నా సుమారు. కానీ ఈ ప్రసంగం నేను ఎక్కడా వినలా. ఒకవేళ మీరు ఎవరైనా విన్నారేమో, నువ్వు విన్నావా బాబు? లాజర్ను గురించి చాలా ప్రసంగాలు విన్నా, కానీ లాజర్ను మర్డర్ చేయడానికి ప్రయత్నం జరిగిందని ఎవరన్నా ఎప్పుడన్నా విన్నారా? వింటే విన్నామని చెప్పండి. లాజర్ని చంప నే ఎక్కడో వింట వింటాయి గారు, నేనే ప్రసంగం చేశాను దీని మీద అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చేయి చూపించండి. ఇఫ్ యు స్పోక్ ఆన్ ద లాజరస్ మర్డర్ అటాక్ అంటారు. ఏ అటాక్? ఇది హత్యా ప్రయత్నం. ఎవరి మీద జరిగింది? ఓ, స్వస్థత చేసిన వాని మీద కాదు డానీ, స్వస్థత పొందిన వాని మీద కూడా అటాక్ జరిగింది. చూసారా ఎందుకు జరిగింది? ఎవరన్నా చెప్పండి ఎందుకు జరిగింది అంటే, అతడు స్వస్థత పొందాడని మంచిదే. ఎందుకు జరిగింది అంటే అక్కడ ఉన్నదే, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడచి. బాపూజీ, రవి గారు, ప్రకాష్, ఆల్బిన్, దీవెన్, మన ప్రవీణ్, ఆల్ ద ఐటీ టీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కరెక్ట్గా ఇంతవరకు మీరు కట్ చేసి దీన్ని యూట్యూబ్లో పెట్టండి. ఎవరిది? లాజరస్ డెత్ ఎప్పుడైతే జరిగిందో, ప్రభు అతనిని లేపిన తరువాత అక్కడకంటే అనేకులు, ఇది పట్టుకోండి సేవకులు దయచేసి, అందుకే కట్ చేసి పెట్టమంటున్నాను. ఏం పట్టుకోవాలి? అనేకులు వచ్చారంట. మా బైబిల్ స్కూల్ పిల్లలు ఇద్దరే వచ్చారు నిన్న, వాళ్ళిద్దరికీ ప్రసంగం చేశాను. చేశానా లేదురా? ఏంటి నానా, అనేకులను మనం ప్రభువుని వద్దకు నడపాలంటే ఎట్లా? వాణి అమ్మ, ఇక్కడ రాయబడింది అది సూత్రం. ఎట్లాగంట? చనిపోయిన వారు తిరిగి లేపబడాలి. దీని కొరకు మనం ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. ఎప్పుడన్నా అడిగారా? చూసిన మాస్టర్, ఎప్పుడన్నా అడుగుతున్నారా? ప్రభువా, ఈ బిడ్డ చనిపోయాడు, నీ చిత్తమైతే లేవనెత్తండి అయ్యా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 మినిట్స్ కూర్చున్నాను. ఎప్పుడైనా మీరు అడుగుతున్నారా ప్రభువుని? ప్రభువా అంటే ఇక్కడ అర్థం ఇక చనిపోయిన వాళ్ళందరినీ లేపుకుంటూ పోతామని కాదు, మళ్ళీ గొడవలు వస్తాయి, కోడళ్ళు ఊరుకోరు. ఏంటి మా అత్తను లేపామన్నాను? అలాంటి సమస్యలు కూడా రావచ్చు. కానీ దానికి కాదు ఇక్కడ ద వెరీ పర్పస్ ఏంటంటే, చనిపోయిన వ్యక్తి ఒకడు లేపబడడం ఉంటే కనుక అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచే అవకాశం ఉందని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. అనేక మంది దైవజనుల యొక్క జీవితాల్లో
దేవుడిటి కార్యాన్ని చేసినట్లుగా మనం వింటూ వచ్చాం. మా నాన్నగారు కూడా సాక్ష్యం చెప్పేవారు. అనేక మంది భక్తులు ప్రార్థించినప్పుడు మృతులు తిరిగి లేచారు, పునరుత్నులుగా కాదులే, అప్పటికప్పుడు లేచి కొద్ది దినాల తర్వాత మళ్ళా చనిపోయారు. కానీ ఎప్పుడైతే వ్యక్తి చనిపోయాడు మళ్ళా తిరిగి లేచాడు అని ప్రజలకు తెలిసిందో అప్పుడేమవుతుంది, ప్రజలు అనేకులు ఎక్కడికి వస్తారంట, ప్రభువు దగ్గరికి. స్తోత్రం, ఆమేన్. మంచి సూత్రమా కాదా, బైబిల్లో ఉందా లేదా? యేసయ్య అన్నాడు, నేను చేసిన కార్యాలే కాదు, మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నాకంటే గొప్ప కార్యాలు. ఆయనకంటే మనం గొప్పవాళ్ళమని కాదు, ఆయన మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా.